नमस्ते वेलकम टू मंथ तेलुगु टीवी 6x24 हेडलाइंस। मोडी गोप प्रजास्वाम्य नेता केंद्र होम मंत्री अमित शाह वेल्लडी। దేశంలో బొగ్గు సంక్షోభం విద్యుత్ సంక్షోభం ముంగిట ఢిల్లీ చర్యలు తీసుకోండి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రైతులను అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తాం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటన దేశంలో ఫ్రీ పోల్స్ సర్వేలను నిషేధించాలి బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి డిమాండ్ టాటాలకు కేంద్రం ఉచిత కానుక ఎయిర్ ఇండియా అమకంపై మండిపడ్డ సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి చట్టసభల వాయిదాలపై ప్రజల్లో ఆందోళన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడి గ్రీన్ కార్డుల జారీ వేగం పెంచండి అధికారులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ దేశంలో వాక్సినేషన్ వేగం పెంచండి తదుపరి లక్ష్యం 100 కోట్లు తెలంగాణ ఏపీ సహా 19 రాష్ట్రాలకు కేంద్రం సూచన ఆఫ్ఘన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోకి వచ్చే ప్రయత్నం చేయవచ్చు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడి ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్న పార్లమెంట్ భవనం సేఫ్ కాదు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ పూరి వెల్లడి రిలయన్స్ కు సోలార్ పవర్ 6000 కోట్లతో నార్వే కంపెనీ సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ బొగ్గు కొరత వల్ల విద్యుత్ కోతలు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు అవాస్తవం జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ స్పష్టం ఏపీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్లు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియామకం 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ భాగ్యనగరంలో భారీ వర్షం కాలనీలోకి వరద అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిహెచ్ఎంసి హెచ్చరిక తెలంగాణలో జనసేన బలోపేతమే లక్ష్యం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి సాధ్యం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి రష్యాలో ఘోర ప్రమాదం విమానం కూలి 19 మంది దుర్మరణం
పెద్దపల్లి జిల్లాలో దారుణం, గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య. మాలో వర్గాలు లేవు, గతంలో ఇంత హడావుడి చూడలేదు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో విషాదం, గోడ కూలి ఆరుగురు మృతి. దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల వ్యవధిలో 18,166 నూతన కేసులు నమోదు. బెంగళూరు విమానాశ్రయంలో 2.4 కోట్ల విలువైన 5 కిలోల బంగారం స్వాధీనం, 18 మందిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ లెట్ దెం కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.